అందరికీ నమస్కారం. రాశిఫలాలు టుడే ఛానల్ కి స్వాగతం. వృషభ రాశి వారికి జరిగే శుభాలేంటో తెలుసు. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ కుటుంబంలో ఒక స్త్రీతో మీ మనసులోని మాట మాట్లాడుతారు. ఆరోగ్యం కోసం కొంత శ్రద్ధ అవసరం అవుతుంది. ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకుండా మీరు ఈ రోజు ధనార్జన చేస్తారు. ఏదైనా చివరకు ఫైనలైజ్ చేసే ముందు కుటుంబ సభ్యుల అభిప్రాయం తీసుకోండి. మీ యొక్క ఏకపక్ష నిర్ణయం తరువాత కొన్ని సమస్యలను తేవచ్చు. కుటుంబంలో మంచి ఫలితాల కోసం సామరస్యతను సాధించండి. మీ జత వ్యక్తితో బయటకు వెళ్లేటప్పుడు సరిగ్గా సవ్యంగా ప్రవర్తించండి. మీకు మీ తల్లిదండ్రులను మీ ఫ్యాన్స్ కి అనుగుణంగా ఒప్పించడంలో సమస్య వస్తుంది. ఈ రోజు ఆఫీసు నుండి వచ్చిన తర్వాత మీరు మీ యొక్క ఇష్టమైన అలవాట్లను చేస్తారు. దీనివల్ల మీరు ప్రశాంతంగా ఉంటారు. అనుకోని అతిథి రాకతో మీ ప్లాన్లన్నీ పాడు కావచ్చు. అయినా సరే ఈ రోజు మీకు బాగానే గడుస్తుంది. ఈ రాశి వారికి పురోభివృద్ధి దారులు తెరుచుకోనున్నాయి. మీరు మీ కుటుంబ సభ్యునికి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాలి. లావాదేవీకి సంబంధించిన విషయాలు చాలా కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే మీ స్నేహితుల సహాయంతో వాటిని పూర్తి చేయడం మంచిది. సామాజిక రంగాలలో పనిచేసే వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. ఖర్చులు అధికముగా ఉంటాయి. శారీరక శ్రమ ఒత్తిడి అధికముగా ఉంటుంది. వాక్స్థానమునందు కుజుడు, వ్యయస్థానమునందు రవి, బుధ, రాహువుల ప్రభావము చేత వాగ్ వివాదాలు అధికమవుతాయి. ఖర్చులు తగ్గించుకోవాలి. ఉద్యోగస్తులకు మధ్యస్థ ఫలితాలుంటాయి. వృషభ రాశి వారికి దశమునందు శని ప్రభావము చేత ఆర్థిక పరంగా లాభము చేకూరుతుంది. వ్యాపారస్తులకు కష్టకాలము. ఆరోగ్య విషయాలందు జాగ్రత్త వహించాలి. ఆకుకూరలను ఎక్కువగా తీసుకోవాలి. ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం వృషభ రాశి వారు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం మంచిది. లక్కీ సంఖ్య 41, లక్కీ కలర్ లోహ. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.